కృపమైన జీవం గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు సంగీత ప్రియులు, మీరు అనునిత్యం దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఆ సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించే దేవుడే ఉన్నారు ప్రభా. ప్రభా, మీలోనే సంగీతం ఉంది నాయన. మీరు సృష్టించిన ఈ సమస్త సృష్టిలోనూ సంగీతాన్ని మీరు మిళితం చేశారు నాయన. అదిగో ప్రభా, ఆ సంగీతం ద్వారా మిమ్మల్ని మహింపరిచే సాధనాలుగా మమ్మల్ని చేయడానికి ఇదిగో ప్రభా మహర్షి గారి ద్వారా, అలాగే షాలెం ఇజ్రాయెల్ గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని మేము సాధన చేసుకుంటూ, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా మీకు యోగ్యమైన అర్హమైన స్వరంగా మేము మారడానికి మమ్మల్ని మార్చుకోమని అడుగుతున్నాం ప్రభా. మా యొక్క ప్రతి స్వరం ప్రతి శబ్దం ప్రభా మిమ్మల్ని స్తుతించేదిగా, మిమ్మల్ని మహింపరిచేదిగా, మీ కృతజ్ఞత చెల్లించేదిగా ఉండినట్లు మమ్మల్ని తర్ఫీదు చేయమని ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ యొక్క కాపుదల్లో ముందుకు నడిపించి దీవించి బలపరచమని, పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని కూడా అనాయింట్ చేయమని ప్రభా ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం సార్, మిమ్మల్ని చూడండి, ఉండండి కొంతసేపు మన వాళ్ళు పాడతారు. కొంతసేపు ఉండి నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పట్టుకున్నాను. అవునవును విన్నాను. మీ ఓపిక మెచ్చుకుంటున్నావు సార్, ఎందుకంటే మీరు ఈ స్థాయి వాళ్ళకి చెప్తారు, చిన్న పిల్లలు కూడా చెప్తారు, అది గొప్పదే. అది డిసైడ్ చేసుకున్నానండి, ఆ జనరేషన్ ని పట్టుకుని మనం చెప్పి వదిలేస్తే తర్వాత ఇంకా వాళ్ళు సహనం చాలా ఎక్కువ కావాలి కదండి మామూలుగానా. అదే అది కూడా శాలిం గారి దగ్గర నుండి నేర్చుకున్నది ఎలాగా. ఆయన ఆయన శాలిం గారు దాంట్లో మాస్టర్ అండి, ఆయన మాస్టర్. ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒకటి చెయ్యాలనే తపన అలాగా. అలా వినండి అంటే పిల్లలకి అందరికి మరి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి కూర్చుని ఎలాగా దేవుని ఆరాధిస్తారు. అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తర్వాత నేను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం రాశాను, నాదో బుక్ మీకు పంపిస్తాం. అలాగే సార్, అలాగే సార్. దానిలో ఉన్న గీత రాజేష్ గారు మీ మీ అడ్రస్ పంపించిన ఆల్రెడీ ఉంది బుక్, నేను కొరియర్ చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాట్సాప్ లో పెట్టండి మీ అడ్రస్. అలాగే అలాగే. అది బిఏ మ్యూజిక్ సిలబస్ అండి, దాన్ని క్రిస్టలైజ్ చేశానండి. అబ్బో చేసి ఇక నా సొంతవి, నేను చేసినవి గీతాలన్నీ పెట్టాను. ఓకే, చాలా రాగాల్లో చేసింది అది, 20 సంవత్సరాల క్రితం చేసినవి అన్ని. అవి ఎవరు నేర్చుకుంటారు, ఎవరు పాడతారు, ఎవరికి నేర్పాలి అని ఇలా శాలెం గారు యూనివర్సిటీ పెట్టేశారు. టైంలో ఇప్పుడు కాకుండా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ 2005 లో స్టార్ట్ చేశాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి వచ్చేసాను, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యింది ప్రొఫెసర్ గా జాయిన్ అయిపోయాను. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిందండి హైదరాబాద్ కి. అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు, చాలా ఇబ్బంది అయిపోయి అంటే ఏం చేయాలో తెలియక వదిలే. అప్పుడు 5 సినిమా చేస్తున్నాను సొంతంగా వచ్చేసి అదృష్టం. అదే అదృష్టం అని పదం వాడడం కానీ దేవుని కృప. యూనివర్సిటీలో నాకు మళ్ళీ ప్లేస్మెంట్ ఇచ్చేసారు. ఓకే, ఫిలాసఫీ డిపార్ట్మెంట్ మ్యూజిక్. ఓకే ఓకే, ఫిలాసఫీ డిపార్ట్మెంట్. అక్కడుండగా శాలెం గారు ఇన్స్పిరేషన్ తో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేశారు 2005. ఓకే, 2003 ఆయన బర్త్డే రోజు డిసెంబర్ 6 చేసి 2005 లో చాలా పెద్ద కాన్సర్ట్ చేశారండి. మను శ్రీలేఖ వచ్చారు, అది కూడా వీడియో మీకు పెడతాం, మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాను. అక్కడ అక్కడ స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. మధ్యలో కొంత బ్రేక్ వచ్చినా మొత్తానికి ఈ వైరస్ దీన్ని బట్టి ఆన్లైన్ లో రావడం వాడుకుంటున్నారు మీరు చాలా. ఇంకా దేవుని చిత్తం అన్నమాట, దేవుని ప్రణాళిక అలాగేనండి అని చెప్పాలి.
ఎందుకంటే వేరే మీ స్టూడెంట్స్ అందరం వెయిట్ చేస్తున్నారు మనం మాట్లాడుకోవడం. ఇది కూడా సాక్షిమే కదా. అంతేనంటారా? ఓకే ఆమేన్. సాక్షి కదా, ప్రతిదీ సాక్షి. ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ ఇలా అడ్డగా పెట్టుకోండి దయచేసి, అప్పుడు పెద్దగా కనిపిస్తారు అందరు కూడా. మొబైల్ ఫోన్స్ ఇలా పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ. సరిగా పాప కమగరే సరిగా దాని సరి గ ప ప గ ప ప ప గ ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి సరి గ మ క మ గ రి రి సరి గ గ రి సరి రి బుంద పడ గ గ ప ప ద రి సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స త దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడైన బ్రోచును అభయమభయమభయమే పూడానంద మానంద మానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము గాగమ పదారి పమగ గాగమ పదారి ని సరి సా అదండి ఆంధ్రప్రదేశ్కి ఇంతలో స్వరాలు రాయలేదు కదా వాళ్ళు. అంచేత పెద్దలు ఆ స్వరాలు అన్ని రాసి రాగం పేరు తాళం వాళ్ళు మంచి రాగంలో చాలా మంచి. ఇది శాశ్వత కాలం నిలబడిపోయి పనిచేస్తున్నారు మీరు. నిలబడాలని ఎందుకంటే కొంత నెగ్లెక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్తో కింద. అవునండి. కానీ మరి వాళ్ళు చేసిన అది అవన్నీ భావయుక్తంగా ఎంతో చాలా స్పిరిచువల్ గా అర్థంగా రాసిన పాటలు కీర్తన. కనుక ఇది చాలా వరకు సక్సెస్ అయినట్టు. ఎస్ అండి, ఎస్ అండి, సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు ఒక 50 కీర్తన వరకు స్వరాలు రాసేసాను, నేర్పేశాను, నేర్చుకుంటున్నారు. దాంతో పాటు గీతాలు అలాగే అందరికి వెల్కమ్. ఇవాళ ఆంధ్ర గారు రండి. విక్కీ రమజ్ గారు, పాల్ గారు, ఆలీస్ గారు, మా ప్రార్థిత ఇదే గారు. నిస నిస నిసరి మగరేశ సాని రిసని దప ఇని నిస నిస నిసరి మగరేశ అమృత పడు
దీని దిస 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 రి మగరేస గగరిని నిసరి గారిసరి పాప పాద పగమ పమగరేస దీని దిస 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 రి మగరేస నీని నిస నిస నీ సరి మగరి సాని రి స నిద పమా నీని నిస నిస నీ సరి మగరి గాగరిని నీ సరి గారి సరి పాప పాద పగమ పమగరి సా నీని నిస నిస నీ సరి మగరి సాని రి స నిద పమ నీని నిస నిస నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమందుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని పావనామమును తించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా గమ పమగరిసని నీ సరి మగరి సా అది సార్ అలా తయారు చేసాం నోట్స్ పాప తప భగ పామ పమగరి గగ మగరి రి సరి రి సరి గగ మగరి రి సరి రి పాప తప భగ నోట్స్ ఉందా దగ్గర నిన్ను నోట్స్ నేను చూపిస్తాను పాడు పాప దప మగ మామ పమగరే గగ మగరే రే సరి రి సరి గగ మగరే రే సరి రి పాడండి పాప దప మగ మామ పమగరే గగ మగరే రే సరి రి సరి గగ మగరే రే సరి రి స సరి స ని సరి రి రి గరి సరి గ గ గ మ గ రి రి సరి రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స సరి రి గ రి స ని సరి రి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి
తయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొనిసి నిలుచుడి నీతి గల మనయే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి చెదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి చేయను నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి పాపదపమగ మామ పమగరి గాగమగరి సనిరిస రి గాగమగరి సనిరిస అంకుల్ బీజియం లేదండి బీజియం చేసావు బీజియం పాడలేదు పద పద మగ మగ రే గ మ ప మ గ రి స ని స వెరీ గుడ్ స గ మ ప ప ద ప మ మ గ మ రి గ మ గ ప మ గ రి స ని స నీతి గల అలా స్వరాలతోనే అనిపిస్తున్నాను అలా కొన్ని వెరీ గుడ్ గప మగరి సరి సాగా గమరి గప మగరి రి గప గరి నిస గప మగరి సరి సాగా గమరి గప మగరి రి గప గరి నిస పాల్గరు గప ద సని పదని సమరి గప మగ గప మగ రే సరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నంబరు మహానుభావుల పేర్లు అని చెప్పి పాడాలి పెద్దోళ్ళు ఉన్నారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 16వ ఆది కీర్తన నుంచి 16వ కీర్తన సార్ ఇది రచన పురుషోత్తమ్ చౌదరి గారు అలా చెప్పి రాగం తాళం అన్ని చెప్పాలి తాళం ఆది తాళం సార్ రాగం శంకరాభరణం మైకేంటి కొద్దిగా అటు ఇటుగా ఉంది పండి గప మగరి సని సాగ సార్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి రి గ మగరి ని స గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి రి గ మగరి ని స గప ద దస సని దని సద ప ప ద సా సని పదని సా ప మగ మరి గ గప మగ రి సని స గ గ గ మరి గ గప మగ రి రి గ మగ రి ని స యెహోవా నామములలించెను తన మహాదయను అనుగణించెను యెహోవా నామములలించెను తన మహాదయను అనుగణించెను
ఆహరణి సలదీనహీనుడగున దుహాయనడు ధ్వని గ్రహించి మణిపేను యెహోవా నామురలలించెను తన వాదయను నను గణించెను గగ్గరి గమగరి సరి పడే సరే గగ్గరి గమగరి సరి పడే సగరి గ సరి సగ్గరి గమగరి సరి పడే సరే గగ్గరి గమగరి సరి 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 దప దప మగరి పా మగరి గరి గరి సరి స ఆ గగ్గరి గమగరి సరి పడే సరి గగ్గరి గమగరి సరి పడే సగరిగ సరి గగ్గరి గమగరి సరి పడే సరి మృదుల పాడింది ఇదొక్కటే పాడు గగ్గరి గమగరి సరి పడే సరి గగ్గరి గమగరి సరి పడే సరి సగరి గరి సగ్గరి గమగరి సరి పడే సరి గగ్గరి గమగరి సరి సగరిగ సరిసా గగ్గరి గమగరి సరి మాని సరి గగ్గరి గమగరి సరి మాని సగరిగ సరిసా ఆ sa sa re ga ri sa re sa ni da kira pa pa da ni sa 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 re ga ri sa re sa ni da pa da ni sa నమ ప ప ప ద ప స గ రి దేవ వెంబడి చితి మీన ఉందా నోట్స్ ఉందా ఉందానా ఆ వెరీ గుడ్ పాడు స స స రి గ రి స రి స ని ద ప ద రి పాడమా సా సా పాడు మైక్ మైక్ ఓపెన్ చేయండి మైక్ మైక్ సా సా సరి గారి సరి సారి ప్రపదని సా సరి గారి సరి సారి ప్రపదని సరి గారి సరి గ
గమ ప ప ప గ ప స గ రి దేవా బింబడిచితిని నమము జీవితేశ్వరన జీవితా శాంతివే సరి గారి గమ ప ప ప గ ప గ గ రి స స స రి గ రి స రి స రి గ ప ద ని స వండర్ఫుల్ వెరీ గుడ్ థాంక్ యు అన్న రిక్వెస్ట్ కదా డాక్టర్ కుశల్ కుమార్ గారు మీరు పరిచయం చేసుకోవాలి నమస్తే మైక్ ఓపెన్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే అండి నమస్తే నా పేరు కుశల్ కుమార్ అండి చూశాను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను ఆనంద్ గారి కొలీగ్ ని సో నిన్న నుంచి వస్తున్నాను నిన్న కూడా వచ్చి జాయిన్ అయ్యాను వచ్చాను మధ్యలో వెళ్ళిపోయారు అయితే పాటలు పాడాలని ఆశ ఉందండి ఎందుకంటే అందరూ పాడుతుంటే వాళ్ళు చూసేదో ఆ నోరు అలా అలా కదుపుతా ఉంటాను ఆనంద్ బాబు గారు చెప్పారు పాటలు నేర్పిస్తున్నారండి అని చెప్తే వచ్చాను సార్ అయితే నాకు అసలు ఏ మాత్రం రాదండి పాడటం అయితే ఏ మాత్రం రాదు బట్ అయితే రెగ్యులర్ అండి వస్తానండి వచ్చి కొంతసేపు ఇప్పుడు దేవుడు ఈ టైం ఇచ్చాడు అవును సార్ చాలా ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే నా ఇప్పుడు ఇలా నేర్పిస్తారని నాకు తెలియదండి పాటలు నేర్పిస్తారు చర్చిలో చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని అండి అటు ఇటు చూసుకుంటూ ఏదో అలా మేనేజ్ చేస్తా ఉండేవాడిని బట్ నేర్పిస్తారు అనగానే మాత్రం చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను మొట్టమొదట అందరూ ఆందోళనగానే చూసారు అందరు అలాగా కానీ తర్వాత స్లోగా ఆ గ్రిప్ దొరుకుతుంది అన్నమాట వోకల్ అదే సార్ అదే సార్ కనుక అలా రండి అలాగేనండి టైంకి ఇంట్లోనే ఉంటారు కాబట్టి డాక్టరేట్ అయిందా మీది అయిపోయింది కదా రైట్ డాక్టర్ ఆనంద్ గారు కూడా మరి 121 మన క్లాస్ ఇది అవును సార్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ కి 150 కి వెళ్ళిపోతాం ఆ ఖాతం అదే సార్ చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారండి నిన్న ఇంట్రొడక్షన్ చెప్పాను మళ్ళీ అందరికి అలా వరుసగా డాక్టర్ గారు వెల్కమ్ సార్ నమస్తే చాంద్ గారు అఖిల్ చాంద్ గారు అమ్మా ప్రార్థిత బాబీ గారు నసాపూర్ అక్క ఎవరండి పరిచయం చేసుకోండి మైక్ ఓపెన్ చేయండి చేయమ్మా చెప్పండి సార్ నా పేరు ఇమాన్యుయల్ అండి యాక్చువల్లీ నర్సపూర్ వెస్ట్ గోదావరి నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నానండి యాక్చువల్లీ షాలెబ్ ఇజ్రాయెల్ గారు తెలుసండి నాకు
సో నేను ఆయన స్టేటస్ చూసి ఈ క్లాస్ లో జాయిన్ అయ్యానండి. వెరీ గుడ్ అండి. రండి రెగ్యులర్ గా. ఏం చేస్తారు ఏం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వండర్ఫుల్. ఓకే. ఎక్కడ విజయవాడలో ఉంటున్నారు ఇప్పుడు? హైదరాబాద్. అవునండి విజయవాడలో ఉంటున్నాను. విజయవాడలో జాయిన్ అవ్వండి. ఎలాగా జాయిన్ అయ్యి ఎలా వింటూ ఉంటే మాకు ఎంకరేజ్మెంట్ మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది అందరం. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. షూర్ సార్ తప్పకుండా. ఓకే సార్. అమ్మా ఆలిస్ గారు ఏం పాడతారు మీరు సార్ చెప్పండి. మీరు మీరు బాగా పాడతాను అన్నది చెప్పండి. అలా పాడదాం అందరూ పాడాలి. అందరూ పాడాలి ఎవరిని కీర్తన ఇప్పుడు ప్రతిదీ రిపీట్ చేస్తూ ఉంటాం అలా లిరిక్ పెట్టి మీరు అలా ఫాలో అవుతూ ఉంటే వచ్చేస్తాయి. కొన్ని పాల్ గారు కూడా పంపిస్తున్నారండి సార్ నాకు. వెరీ గుడ్ అవునండి. పాల్ గారు చాలా ఆనందంగా చాలా హెల్ప్ఫుల్ అండి. పాల్ గారు అవునండి. ఇప్పుడు ఈ మధ్య ఆనంద్ గారు బిజీగా తన బిజీ అయిపోతుంది అండి. ఎప్పుడండి సబ్మిషన్ సార్? మంత్ ఎండింగ్ పెట్టుకున్నాను సార్. వండర్ఫుల్. ప్రేర్ చేస్తాం అయిపోవాలి. మంత్ ఎండింగ్ అయిపోవాలి. మీరు ఫ్రీ అయిపోయి ఇక్కడ మనం దీనికి అంకితం అవ్వాలి. ఇప్పుడు ప్రార్థిత మీరందరూ అలాగా వింటూ
ఉంటే వచ్చేస్తారు వస్తాయి అన్ని నాగలక్ష్మి అప్పుడప్పుడు కనిపిస్తున్నాం సార్ ఏంటో డిసిట్ అందరు కూడా మానకండి వచ్చి ఎలాగా విజయమ్మ గారు రండి వెల్కమ్ ఎలాగ వచ్చారు ఏదో కీర్తన పాడండి సగ సగ ప ప గ ది స సా సా ద ప మ ద ప సగ సగ ద ప ప గ ది స సా సా ద ప మ ద ప కడతారా నోట్స్ కీర్తన గుర్తుందా పాద నిస సస నిస రి పా స రి గ మ గ రి స నిస రి స పాద నిస సస నిస రి పా స రి గ మ గ రి స నిస రి స మా మా గ రి గ గ గ రి స దొరికిందండి పాడండి లిరిక్ పెట్టండి సార్ అమ్మాజీ గారు పాడతారు చాలా కాలం పాడి పాద నిస సస నిస రి పా స రి గ మ గ రి స నిస రి సస నిస రి పా స రి గ మ గ రి స ని స రి స పా ద ని స సస ని స రి పా స రి గ మ గ రి స ని స రి స మా 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 గ రి గ గ గ రి స
సారి పరి సని ధని సరి సని దాని ససని సరి సరి గ మగరి సని సరి సర్వాదిశములారా శ్రీ దేవుడు పూర్వీ సాముతో గురు స్తోత్రము చీయను రండి సర్వాదేశములారా శ్రీ ఈ పాట ఈ కీర్తన చెప్తామండి మన కొత్త వాళ్ళకి అది చూపించండి విజయమ్మ గారు అందరిని కొత్త అది అందరినీ చేసుకుంటారు మృదుల నోట్స్ ఆలిస్ గారు ప్లస్ అందరు చూడండి కవిత వెల్కమ్ పాదని ససని సరి సరి గ మగరి సని సరి విశాల్ కుమార్ గారు అలా వింటూ నేర్చుకోండి పాదని ససని సరి సరి గ మగరి సని సరి పాదని ససని సరి సరి గ మగరి సని సరి సరి గ గగరి సారి పాప మగరి గగరి సరి గరి సని ధని సరి సని లెసన్ లా ఉంటుంది ఇది ఇది అలాగ క్యాచ్ చేస్తే మీరు అందరూ అందరూ అందరు ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళు పాదని ససని సరి సరి గ మగరి సని సరి పాదని ససని సరి సరి గ మగరి సని సరి మగరి గగరి సారి పాప మగరి గగరి సరి గరి సరి ధని సరి సరి దప సర్వాది శములారా శ్రీ దేవుడు సర్వాది శములారా సాహముతో గురు స్తోత్రము చేయమురండి సర్వదే శములారా దేవుని ససని సరి సరి గ మగరి సని సరి జెసిక పాడు ఆదని గుర్తుందా పాడనా పాడు అల్లికి చూస్తూ పాడలే సని సరి ఆ సరి గ మగరి సని సరి సాగరి సని సరి సాగరి గగరి సా గగరి ససరి గరి సని సరి సని ద
కోతపండు పాట అన్న అదే అది మన కానుకలు పాడతాం ఆఫరింగ్ పాడతాం అది 583 అవునన్నా ఇది ఇది 69 అది యెహోవా సన్నిధిని ఈ స్తోత్ర గానముతో అది కూడా పెట్టద్దాం ఇది అక్కడ అదేనండి అలా క్లియర్ గా గారట 69 పాటలో క్లియర్ గా ఇచ్చారన్న ఛాయ యెహోవా సన్నిధిని ఇచ్చారన్న కీర్తన పుస్తకంలోని క్లియర్ ఇచ్చారు ఛాయ యెహోవా సన్నిధిని 69 583 ఇది రచించిన సుబ్బయ్య గారన్న అంటే ఇది ముందు వచ్చింది అనమాట యెహోవా సన్నిధిని ముందు చుట్టుంది అవునన్న కదా యెహోవా సన్నిధి ముందు సార్ ఈ రెండు పాడుకుందామా ఈ రెండు లిరిక్స్ అక్కడ యాడ్ చేసేద్దాం స్తోత్ర ఇది కూడా లిరిక్స్ దాంట్లో ఇంక్లూడ్ చేద్దాం ప్రభు అడుగు అహో ఆఫరింగ్స్ కి నర్పణలు దీనిలో ఇంక్లూడ్ చేసుకుందాం అది ఓకే స్వరం వచ్చిందిగా ఫైవ్ 583 మన దగ్గర స్వరం ఎన్నో నంబర్ అండి మీ దగ్గర ఉన్నది ఇప్పుడు మనది సర్వదేశంలో మన నంబర్ ఏంటది 69 అఖిల్ గారు ఫాలో అవుతారా ఫాలో అండి అలాగా ఆ చూన్ అలా వస్తుంది ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ అనమాట ఆ స్వరాలు రాశాను అలాగ అన్ని కూడా ఒక్కొక్కటి అలాగ స్వరాలతో పాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఈ శాస్త్రీయ సంగీతంలోకి వస్తారు ఏమండి ఈ వీడియో వీలు ఉన్నప్పుడు వింటూ ఉండండి ఈ వీడియోస్ ఇక్కడ నుండి మీరు వచ్చారు కాబట్టి వింటూ ఉంటే ఒకవేళ రాని రోజు కూడా ఆ ముందు జరిగింది వింటూ ఉంటే రిపీట్ చేస్తూ ఉంటాం ప్రతి ప్రతి కీర్తన చాలా సార్లు రిపీట్ చేస్తూ ఉంటాం అండి కనుక అలా వింటూ స్వరాలు నేర్చుకోవచ్చు ప్రక్కన ఈ స్వరాలన్నీ డిస్ప్లే చేస్తూ ఉంటారు ప్లస్ మీకు పంపించేస్తాం నోట్స్ ఫోన్ నంబర్లు మన శాలంగర్ గారు ఉన్నాయి కదండి మీకు ఆ నోట్స్ అంతా వస్తుంది దగ్గర పెట్టుకుంటే అందరూ నాన్సీ కొత్తగా వచ్చిన ప్లస్ అందరూ నేర్చుకోవాలి నిసి పాద నిసండి యెహోవా సన్నిధిని స్తోత్ర గానం తీసుకొచ్చాను సార్ అండర్ పెట్టేశారా అదిగో వచ్చేసి చూడండి
అది ఫాస్ట్ అంటే స్వరం ఒకటే ఇదే ట్యూన్ అన్నమాట ఇది లాగి పాడకూడదు ఎందుకంటే సర్వదేశములారా యెహోవాయే మీ దేవుడు అని ఒక ఇది ఉంది కదా అలాగే అర్పణలు కూడా కాస్త నేను స్లోగా అంటే మీకు నేర్పడం కోసం కొంచెం స్లోగా పాడతాను తర్వాత ఒరిజినల్ టెంపో స్వరం వచ్చిన తర్వాత ఇలా పాడాలి పాదని ససని సరి సరి గమగరి సని సరి పాదని ససని సరి మృదులా ఓకేనా సరిగమగరి సరి 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 గగరి సరి పప్ప మగరి గగరి సరి గరి సరి 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 దాని మంచి లెసన్ ఇది స్వరాల్లో పాదని ససని సరి సరి గ మగరి సని సరి ససని సరి సరి గ మగరి సని సరి సరి గగరి సరి పప్ప మగరి గగరి స సరి గరి సరి ధని సరి సరి ససని సరి సరి గమగరి సని సరి సరి అది ఇవాళ మీకు లెసన్ అది కొత్త లెసన్ రోజుకో కీర్తన అయితే గీతాలు పాడతారు చూడండి గీతాలు అన్నవి క్లాసికల్ శాస్త్రీయంగా ఉంటాయి మన వాయిస్ మోల్డ్ అవ్వాలంటే గీతాలు పాడాలి గీతాలు నేర్చుకోవాలి దీనికి కొంచెం మీకు మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటే ఎక్సర్సైజెస్ చెప్తారు ఆ ఎక్సర్సైజెస్ పాడుకుంటూ అప్పుడు గీతాల్లోకి దిగుతారు అమృత సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద పగరి రిమగరి ససాని రి సని దపమ నిని నీత సరి దపమ దాపని దపమగరి సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద పగరి రిమగరి సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా నిని నీద సరిద పమగ దద దాప నిద పమగరి సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా ఆనందమిగా యేసు నీ త్రోవను నీ నడచుటలో తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి సరిగమ పదని సనీదా పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నీనామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా
శోకం మరుగేంకా నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నాదానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని నాగానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా సరిగమ పదని సనీదా పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి సా చూసారండి గీతం గీతానికి వచ్చేసరికి అకార ఇకార ఉకారాలు అన్నీ ఉంటాయి దీర్ఘాలన్నీ ఒక స్వరం ఒక అకారం అంటే మదని సనీదా పామగమ ఆనందమిగ గీతాలు ప్రాక్టీస్ చేయాలంటే ఈ కొంచెం స్వర ప్యాటర్న్స్ అని ఉంటాయి ఆ స్వర ప్యాటర్న్స్ ప్రాక్టీస్ కనుక మీరు అవి కూడా నేను మధ్య మధ్యలో అవి పాటిస్తూ ఉంటాను అవి వింటే ఒక పద్ధతి అలవాటు నేర్చుకుని పాడుతున్నారు కనుక అప్పుడప్పుడు మీరు వింటూ ఈ వీడియోస్ వింటూ అలా ఉంటే మీరు రిపీట్ చేస్తా ఉన్నాను కాబట్టి తప్పని పాడబడతారు మీరు పాడేయ బిసి రెడీగా ఉండండి అందరు గరి గరి సరి గరి మా ప్రభు మాయేసు పరమాత్మా మా ప్రభు మాయేసు పరమాత్మా పాపులను దరిచేచు కరుణామయుడా పాపులను దరిచేచు కరుణామయుడా మానవుల పాపములు ఘోరమైన కుమోసినా మా ప్రభు మా యేసు ఆ పరమువరముగా ధరలోన పొంది భాగ్యమును అందించి మరణ
ఎడమును గెలిచి భాగ్యమును అందించి మరణమును గెలిచిన మా ప్రభు మా యేసు పరమాత్మ సరిగరిస మా పగరిస మద పగరిస చక్రవర్తి రాము పాండే పాల్ గారు సరిగమ మమ మమ గరేస సిరులెందు యేసు పంతరా అనగా డిస్ప్లే చేస్తారా సార్ సరిగా సరిగ మ ప మ గ మ గ రి స సరిగ మ ప ద ని స రి స ద స ని ద ప మ గ ద ప మ గ రి సరిగ సరిగ మ ప ద ప మ గ రి స సరిగ మ ప మ గ మ గ రి స సరిగ మ ప ద ని స రి స ద స ని ద ప మ గ ద ప మ గ రి సరిగ మ ప ద ప గద సరి ద ప మ గ ద ప మ గ రి సరి గ మ ప ద ప మ గ రి స ప ద స స సరి స ని స ద స ని ప ని ద మ ద ప మ గ రి సిరులెందుకు యేసు సిరులెందుకు యేసు ఏ చాలు నరునిగా ఇలా మాము చేరి అభయమున సగిన ప్రభువ సిరులెందుకు యేసు సిలువే మా ఆశ్రయమై పాపరహిత బ్రతుకియగ పాపరహిత సరిగమ పమ గమ గరేస మళ్ళీ పెట్టండి మళ్ళీ ఇరికి పెట్టారా ఆనంద్ గారు అందరు వినండి మళ్ళీ కీర్తన గీతం సరిగమ పమ గమ గరేస సరిగమ పమ గమ గరేస సరిగమ పద నిసరిసా స్లోగా పడతాను క్రాఫ్ట్ చక్రవాక రాగం అన్నమాట సరిగమ పమ గమ గరేస సరిగమ పద నిసరిసా ద స ని ద ప మ గ ద ప మ గ రి సరిగమ ప ప మ గ రి స సరిగమ ప ప ద మ గ రి స సరిగమ ప ద ని స రి స ద స ని ద ప మ గ ద ప మ గ రి సరిగమ ప ద ప మ గ రి స అది ఫీల్ చక్రవాక రాగం సిరులెందుకు యేసు నీ కరుణే చాలు దా పలకాలి సార్ రుదులా కావిన సరిగమ పమ గమ గరేస సరిగమ పమ గమ గరేస సరిగమ పద ని సరిస సరిగమ పమ గమ గరేస సరిగమ పద ని సరిస ద సరి ద పమ గ ద పమ గరి సరిగమ పద పమ గరేస
ఏసు నీ కరుణే చాలు దా పలకాలి పాడు కవిత సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప ద ని స రి స అక్కడ గ్యాప్ తీసుకోవచ్చు సరి గ మ ప ద ఒక బార్ గ్యాప్ తీసుకోవచ్చు సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప ద ని స రి స ద స రి ద ప మ మ ద మ ద ప మ గ రి సరి గ మ ప ద ప మ గ రి స దా క్లీన్ గా ఉండాలి సరి గ మ ప ద ప మ గ రి స పడమా సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప ద ని స రి స ద స ని ద ప మ గ ద ప మ గ రి సరి గ మ ప గ ప మ గ రి స ప ద స స స రి స ని స ద స ని ద ప ద స ని ప ని ద మ ద ప మ గ రి సరి గ మ ప మ గ మ గ రి స తిరులెందుకు యేసు నీ కరుణే చాలు నరునిగైలమము చేరి అభయము నొసగిన ప్రభువా సిలువే మాశ్రయమై పాపరహిత బ్రతుకీయగా కలతిందుకు యేసు నీ కరమే చాలు హృదయమని తలుపు చేరి నను పిలచే ప్రభు ఉండగ వాక్యమే మాదరణ శాపరహిత బ్రతుకీయగా సరి గ మ ప మ గ మ గ రి స తిరులెందుకు యేసు సరి గ మ ప ద ని స రి స నీ కరుణే చాలు ప్రతి నోట్ క్లియర్ గా రావాలి నీ కరుణే చాలు సరి గ మ ప ద ని స రి స సరి గ మ ప ద ని స రి స అదే మాయమాళకి వెళ్తే
ఒకటే నోట్ తేడా కదా. పడగలరా ఆనంద్ గారు, మాయా మాడవా, ప్రాక్టీస్ చేశారా? రెండింటికి అది దీనిలో దైవతో ఒకటే తేడా. చక్రవాక రాగానికి పాడండి దీన్ని. సనిసా మాయమాడవ సనిసా వదని సని దపద పమగరే పమగరే స. అంటే టెట్రా స్టార్టింగ్ నోట్స్ ఒకటే, మాయమాళవకి చక్రవాకానికి స్టార్టింగ్ నోట్స్. కానీ అక్కడ మాయమాళలో శుద్ధ దైవతం, ఇక్కడ చతుశ్రీ దైవతం ఒకటే నోటి తేడా. ఎంత ఫీల్ చూసారా మారిపోయింది. పడతారండి సన్ని సాని సని దమగరి పమగరి సరి సరి సని స పదని సని ద పద పమగరి పమగరి సరి 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 గ మ పదని సని ద పం రీ సని ద ప పద పమ గ పమగరి సని స పదని సని ద పద పమగరి పమగరి సరి 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 గ మ పద ని స ని ద ప రీ సా ని ద ప పద ప మ గ ప మ గ రి స శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమజనక సని స పదని సని ద పద పమగరి పమగరి స సరి సరి గ మ పదని సని ద పం రీ సా ని ద ప పద ప మ గ ప మ గ రి స రీ సా ని ద ప పద ప మ గ ప పదాలు పాడండి. ఏంటండి రీ సా ని ద ప పద ప మ గ ప మ గ రి గ ప మ గ రే సా గ ప మ గ ప మ గ రి సా పదం ఏంటంటే రీ సా ని ద ప ప్రేమ ప్రేమ భరిత భవదీయ ఘన పాలక ని ద ప పద ప మ గ ప మ గ రి స. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, చాలా వరకు బాగా. వెరీ గుడ్ సౌమ్య, వచ్చావా? ఇది పాడండి, ధూపాలం పాడండి. ధూపాలం మోహన, ధూపాల రాగం మోహన రాగం. కవిత ఉండు, ఇది కూడా రాలే సరిగా. మరి కరెక్ట్ గా పాడితే ముందుకెళ్దాం కదా, మీకు తెలిసిపోతుంది అది. ఎంతవరకు మీరు పాడగలుగుతున్నారనేది మీకు అర్థమైపోతుంది కదా. పాల్ గారు
తీసారండి తీసా సార్ పాటర్ ఇది సారి గ పద ప కద ప రే స బుద్ధిలో వచ్చిందా ఇది బుద్ధిలో పాడుతుంది సారి గ పద ప సారి గ ప గ ప పడగలం కొంచెం వచ్చింది సార్ కానీ మోహనలోకి షిఫ్ట్ అవ్వట్లేకపోతున్నాను షిఫ్ట్ అవ్వట్లేదు కదా అందుకే చేద్దాం ప్రాక్టీస్ పాడు ముందు అది పాడు భూపాలం పాడు సారి గ ప ద ప గ ద ప గ రే సారి గ ప గ ప గ ద ప గ రే సారి గ ప ద ప గ రే సారి గ ప ద ప ఇది శృతి సారి గ ప ద ప సారి గ ప ద ప గ ద ప గ రే సారి గ ప గ ప గ ద ప గ రే సారి గ ప ద ప గ ప ద ప గ రే సారి గ ప ద ప గ ద ప గ రే సారి గ ప గ ప గ ద ప గ రే రీ మీద ల్యాండింగ్ సారి గ ప గ ప గ ద ప గ రే సారి గ ద ప గ రే సారి గ ప ద ప గ రే సరి సద పగ గ ప ద ప గ ప గ రే సరి సద పగ గ ప ద ప గ ద ప గ ప ద ప గ ప గ రే సరి స ద ప గ గ ప ద ప గ ప గ రే సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ ద ప గ రే స సరి సద పగ సరి సద పగ ప ద ప గ ద ప గ గ ప గ రే స ప ద ప గ ప గ రే గ ప గ రే స రూపాలను చూసారా సారి గ ప ద ప గ ద ప గ రే సారి గ ప గ ప గ ద ప గ రే సారి గ ద ప గ రే సారి గ ప ద ప గ రే స సరి గ ప గ ప గ ప ద సరి స సరి స ద ప గ గ ఎంత భాగ్యమో దేవా దేవా
చేరువలు ఎంత భాగ్యమయ్యా ఎంత భాగ్యపోదేవా నీ చేరువలు భాగ్యమయ్యా అర్థమైందా ఎంత భాగ్య అదేదా ఎంత భాగ్యమో దేవా నీ చేరువను ఎంత భాగ్యమయా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణము ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణము సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము వాచిన ఎంత భాగ్యమో దేవా మోహన ఎంత ధన్యమో దేవాని చేరువను ఎంత ధన్యమయ దొరికింది అప్పట్టు అమృత ఛాలెంజింగ్ ఇది పాడితే ఎంత ధన్యమో దేవ దేవ ఎన్ని తేరువను నీ సన్నిధిలో ఎంత ధన్యమయ చతుర్షతి దేవత ప్రార్థనే జీవితముగా నీ మార్గముగా ప్రార్థనే చూపి నిరతము విడువ విడువని ప్రభు ఎంత ఎంత ధన్యమో ఎప్పటికి పాడతారు మరి పాడితేనే ముందుకెళ్తాం మిమ్మల్ని ఎక్కడ పెట్టి వీళ్ళందరినీ మీ దగ్గర లాగేస్తారు ఒక్కొక్క రెండు రోజులు టైం ఇస్తున్నాను మరి పాడాలి ఇది రాగాలి ఇది పాడాలి శుభ పంతు వరాలి పాడాలి ఈ రెండు పర్ఫెక్ట్ గా పాడితే నేను లేచి నిలబడతాను ఇక్కడ ఒక్కరు పాడినా చాలు కదా మీకు తెలిసిపోతుంది కదా ఎంత భాగ్యము ఎంత భాగ్యము అమృత ట్రై చేయి సారిగపదాపా గదపగరేసా
సరి గ ప గ ప గ ద ప గ రే సారి గ ప ద ప గ రి సా సా సరి స ద ప గ గ ప ద ప గ ప గ రి సా 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 సరి స ద ప గ గ ప ద ప గ ప గ రి సా సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ గ ప గ రి స ఎంత భాగ్యమో దేవా నీ చేరువలు ఎంత భాగ్యమయ్యా ఆత్మలో నేను నిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు సారి గ ప ద ప గ ద ప గ రి సా దుఃఖించే ప్రాణముగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు సారి గ ప ద ప గ ద ప రి ఎంత ధన్యమో దేవా సన్నిధిలో ఎంత ధన్యమయ వెరీ గుడ్ కవిత పాడాలి అందరు పాడితేనే ముందుకెళ్తాం ఇది శుభపంతి వరాళి ఈ శుభపంతి వరాళి అయిన తర్వాత కృతికి వెళ్దాం గద పగరి సారి గ ప ద ప గద పగరి సరి గ ప గ ప గ సరి గ ప గ ప గ ద పగరి సారి గ ప ద ప గ రి సా సా సరి స గ ప గ గ ప ద ప గ ప గ రి సా సరి గ ప గ ప గ ప ద సరి స సారి స ద ప గ గ ప గ రి స ఎంత ధన్యమో దేవా ఎంత ధన్యమో ఎంత ధన్యమో దేవా ఎంత చూడు సరి గ ప ద ప ఎంత ధన్యమో మోహన్ పాడుతున్నావు ఏ రాగం పాడుతున్నావు మోహనే పాడుతున్నానండి మోహన్ పాడుతున్నావా రైట్ పాడు ఎంత దేవా ఎంత ధన్యమో దేవా నీ సన్నిధిలో ఎంత ధన్యమయా
మనకి చక్రవాతం ఒకటి మాయామాళవ శుభపంతువరాళి ఈ మూడు ఇది ఇప్పుడు రూపాల వెంటనే రాగమాలిక ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి ట్యూనింగ్ లో ఉండాలి ఓకేనా హమ్ చేస్తూ ఉండండి పాడింది ఆ స్వరాల్లో కొద్ది రావాలి వచ్చిందంటే ఏదన్నా పడేస్తారు మీరు ఇవి నోటికి తిరిగే అంటే ఏదైనా పడేస్తారు అది ఛాలెంజింగ్ గా తీసుకుని పాడాలంటే నేర్చేసుకోవాలి ఎందుకంటే ఇంకా అది ఇక్కడ నుండి ప్రొఫెషనల్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ దాకా మామూలుగా నేర్చుకున్న ఇవన్నీ వేరు ఇక్కడ నుండి ఈ గీతాలు రాగమాలికలు కృతి వచ్చేసరికి ప్రొఫెషనలిజం లోకి ఎంటర్ అవుతున్నట్టే ఓకే సార్ ఎవరండి ప్రార్థన ప్రార్థితతో చేయిందాం ప్రార్థన వండర్ఫుల్ అవును రైట్ అమ్మా చేయ ప్రార్థిత ప్రభువా
మరొక రోజు మరి మాకు మరచి మ్యూజిక్ క్లాస్ లో తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రవ్వా. ఎంతో మందికి లేని ధన్యత ఏసయ్య, మరి మా అందరికి ఇచ్చారు ప్రవ్వా, మరి మీకు వందనాలు ఏసయ్య. ఎంతగానో ప్రవ్వా ఈ సమయంలో మరి నేర్చుకుంటున్నాము, మేము ఎంతగానో స్థుతించి కనిపించగలుగుతున్నాం ప్రవ్వా, మరి మీకు వందనాలు ఏసయ్య. మరి మాకు ఆపర్చునిటీ ఇచ్చిన శాలయం పాస్టర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి ఏసయ్య. మాకు నేర్పిస్తున్న మరి మహర్షి అంకుల్ని మీరు ఎంతో దీవించండి, మీరే మీ సహాయంని మీ తోడునివ్వండి. మరి మేము మరి మా స్టూడెంట్స్ అందరినీ నేర్చుకునే వాళ్ళకి మీ జ్ఞానంని మీ తోడుని మీ ఓపికనివ్వండి ప్రవ్వా, బాగా మేము నేర్చుకోగలిగేలా చేయండి ప్రవ్వా. మరి ఏసయ్య కరోనా వైరస్ ఎంతగానో మరి పెరుగుతుంటుండగా మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడుతున్నారు, మీకు వందనాలు ఏసయ్య. మరి త్వరగా మరి ఏసయ్య దీని నుంచి మమ్మల్ని బయటపడవేయండి, మీరు తప్ప ఎవరు మమ్మల్ని కాపాడలేరు. మీరే ప్రవ్వా తొందరగా దీని నుంచి బయటపడవేయండి ప్రవ్వా, మరి వరదలు కూడా వచ్చినా మా తండ్రిని తగ్గించండి. మరి రాత్రంతట్లో మీకు ఆపదలో మమ్మల్ని భద్రపరచండి, సుఖమైన నిద్రనివ్వండి ప్రవ్వా, రేపు పొద్దున్న లేచి చూసుకునే భాగం ఇవ్వండి ఏసయ్య. ఏసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము. ఈ సంగీత విద్యను నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఓపికతో సహనంతో ఒక దర్శనంతో నేర్పిస్తున్న డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి తోడేయండి, వర్ధిల్ల చేయులుగాక. హల్లెలూయా. ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి ఒక మాట విన్నా అలసిపోయానని. ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఈ కొద్దిలేంటి అలసిపోయాను అనలేదు. ఫస్ట్ టైం వచ్చింది అదే. మరి మన జెస్సికా డాడీ పాడదామంటే ఈ రోజు గిటార్ క్లాస్ అన్నీ పరిగెడుతుంది కదా అలాగా. అవునవును. ఓకే, అలసట అనేది లేదు, మనకు తెలిసిపోతూ ఉంటది, కానీ అలా వచ్చింది అనమాట పదం. అవునండి. ఓకే సార్, గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్ అమ్మా అందరూ. బాగా నిచ్చి రెగ్యులర్ గా రండి, వచ్చి చాలా విషయాలు ఉన్నాయి సంగీతం అంటే. మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ విజయమ్మా, థ్యాంక్ యూ అందరు. మృదుల కొర్నేలియస్ గారి కవిత, అమృత, ఆనంద్ గారు రండి, ప్రార్థన చేయండి. ఆనంద్ గారు వచ్చేయండి, సబ్మిట్ చేస్తారు మీరు, పిహెచ్డి ఉంది. బాయ్, గుడ్ నైట్.